ఇంకా ఒకటి రెండు దెబ్బలు తగిలితే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అధిష్టానం మాట వినే నేతలు కేడర్ కనుమరుగవుతారు పార్టీని కాపాడేదెవరు అంటూ ఆపసోపాలు పడుతున్న వేళ టీడీపీకి మరో సవాల్ ఎదురవుతోంది అదే తిరుపతి లోక్సభ బైపోల్ ఈ ఉప ఎన్నిక టీడీపీకి డూఆర్ డా లాంటిది ఓడితే ఇక టీడీపీ కనుమరుగైనట్లే అనే ప్రచారం పెరుగుతోంది దానికి తోడు సీనియర్ లీడర్లను పక్కన పెట్టాలనే డిమాండ్ రోజుకు పెరుగుతోంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపాలనే నినాదం కూడా ఊపందుకుంది అదే జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుగు తమ్ముళ్లే చెవులు కోరుకుంటున్నారు అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి అయింది టీడీపీకి అందుకే ఈ ఒక్క సీటుపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది గెలిపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే పూర్తిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ వేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు పార్టీ అభ్యర్థిని ముందుగానే టీడీపీ ప్రకటించిన ఇప్పటి వరకు పనబాక లక్ష్మి తెరపైకి రాలేదు అసలు ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియక కేడర్ తికమక పడుతోంది వైసీపీ నేతలు మాత్రం పదే పదే ప్రచారం చేస్తున్నారు పనబాక పోటీ నుంచి తప్పుకున్నారని టీడీపీకి అసలు అభ్యర్థి దొరకడం లేదని అందుకే ఆమెను బ్రతిమాలితున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా కూడా కూస్తోంది అయితే ఈ విమర్శలు నిజమా కాదా అన్నది ఈ నెల ఇరవై నాలుగున తేలిపోనుంది ఆ రోజు పనబాకతో నామినేషన్ వేయించేందుకు టీడీపీ అధిష్టానం ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది తాజాగా తిరుపతి గెలుపు కోసం ఏం చేయాలి అనే దానిపై పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో విడివిడిగా భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రచారంపై చర్చించారు దీనికి తోడు ఐదుగురితో తిరుపతి ఉప ఎన్నికల కోసం మానిటరింగ్ కమిటీ వేశారు చంద్రబాబు ఈ కమిటీలో అచ్చెన్నాయుడు నారా లోకేష్ బీద రవిచంద్ర పనబాక కృష్ణయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని తెగించి పోరాడే వాళ్ళకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెబితే కుదరదని రిజర్వేషన్లు విధేయతలు మొహమాటాలు ఇకపై చల్లవని అన్నారు వైసీపీ వైఫల్యాలపై కొన్ని ముఖ్య అంశాలను గుర్తించి వాటినే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది ప్రతి నియోజకవర్గాన్ని పది క్లస్టర్లుగా విభజించి మొత్తం ఏడు నియోజకవర్గాలకు డెబ్బై క్లస్టర్లు ఏర్పాటు చేశారు వీటికి సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చారు వీటికి సీనియర్ నేతలు మాజీ మంత్రులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చారు వైసీపీ నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచినా రాష్ట్ర సమస్యలు ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదన్నది బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విభజన హామీల కోసం పోరాటం చేస్తామని టీడీపీ నేతలు హామీ ఇస్తామంటున్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున పనభాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేసే ముందు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ ఎన్నికలను డూఆర్ డైగా భావించిన టీడీపీ బరిలో దిగుతోంది ఇటు వైసీపీ సైతం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఆ పార్టీ ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఏడుగురు మంత్రులను ప్రకటించింది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాని సత్యవేడుకు మంత్రి కొడాలి నాని గూడూరుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూళ్ళూరుపేటకు మంత్రి కన్నబాబు సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్ వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంత్రి గౌతమ్ రెడ్డిలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలు పార్టీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి రెండు పార్టీలు ఎక్కడ గెలుపు కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి